ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఈ రోజుల్లో పాపము చేసేవాళ్ళు ఆ పాపానికి అద్భుతమైన టైటిల్స్ పెట్టేశారు. లోకము అంటుంది వీక్నెస్, బైబుల్ అంటుంది అగ్లీనెస్, వికెడ్నెస్. జాగ్రత్త సహోదర సహోదరి, పాపము నీ జీవితంలో బహు తెలివిగా అడుగు పెడుతుంది. ఆ తర్వాత నిన్ను శాసిస్తుంది, నిన్ను బంధించేస్తుంది. అడుగుతున్నాను, ఎవరైనా మన మధ్య ఉన్నారా? ఫలానా పాపమునకు బానిసైన వారు, ఫలానా పాపమునకు అలవాటు పడిపోయిన వారు, ఆ అలవాటులోంచి బయటపడలేక బందీగా జీవిస్తున్నవారు ఉన్నారా? అది సైతాను యొక్క పన్నాగము, పాపము యొక్క తత్వము. పాపమట అపరచితుడుగా తలుపు కొడుతుందట. నువ్వెళ్ళి తలుపు తెరిస్తే చిరునవ్వు నవ్వుతుందట. ఎవరు మీరు? ఒక్కసారి లోపలికి రావచ్చా? రండి రండి కూర్చోండి. అపరిచితునిగా పరిచయం చేసుకుని నవ్వు ముఖముతో నీ ఇంటిలోనికి వచ్చి నువ్వు కూర్చోమనకుండానే కూర్చొని పరిచయమును పెంచుకొని ఆ తర్వాత నీ మీదే పెత్తనము చేసి ఆ తర్వాత నిన్ను బానిసగా మార్చేసేదే పాపం. అడుగుతున్నాను, మనలో ఎవరైనా ఉన్నారా? నిజమే బ్రదా, ఏదో ఫ్రెండ్ కదా అనుకున్నా, ఏదో నవ్వింది కదా, నవ్వాడు కదా అనుకున్నా. మా ఊరోడు కదా, మా ఊరోడే కదా, మా వాడే కదా, మా జిల్లా వాడే కదా, మా ప్రాంతం వాడే కదా, మా కాలేజ్ మేట్ కదా, మా బంధువు కదా, తెలిసిన వాడు కదా అని అనుకున్నాను. కానీ ఇంత తెలివైన వాడని ఏమి తెలివి? పాపిష్టి తెలివి. నీచమైన కార్యాలు చేయటానికి, జీవితాలతో ఆడుకోవడానికి ఉన్నారా ఈరోజు? ఏదో సరదా అని చెప్పి ఫ్రెండ్షిప్ చేస్తే ఆ సరదా కాస్త ఈరోజు నాకు స్లేవరీగా మారింది, నేను బానిసనైపోయాను. ప్రభువుని అడుగు, నాయనా కూరుకుపోయాను, ఆ దుర్మార్గుడి చేతిలో, ఆ దుర్మార్గురాలి చేతిలో బందీనైపోయాను, ఆ ఫలానా పాపానికి బానిసనైపోయాను. ఎంత బయటపడదామన్నా నా వల్ల కావటం లేదు. నువ్వొక్కడివే నన్ను బయటకు తీసుకురాగలవు. ప్రభువుని అడిగినట్లయితే, వేడుకున్నట్లయితే నా ప్రభువు నిన్ను బయటకు తీసుకురావడానికి తన చేతిని చాస్తున్నాడు. ఆ చేతిని పట్టుకుంటే చాలు, నీ పాప బానిసత్వం నుంచి, బంధకము నుంచి బయటకు వచ్చేస్తావు, ప్రభువు బిడ్డగా జీవించగలుగుతావు. ఎందుకని? ఆ ప్రభువు అందిస్తున్న ఆ అద్భుతమైన హస్తాన్ని నువ్వు అందుకోకూడదు. ఒకసారి ఆలోచించు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టముగాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. ఈరోజు మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాపము మిగిల్చేది బానిసత్వము, నగ్నత్వము, దిక్కుమాలినతనము, అవమానము. వద్దు నాయన, ఈ జీవితము మాకు వద్దు ప్రభువ. తప్పును తెలుసుకున్నా, క్షమాపణ కోరుతున్నా, మమ్మను కనికరించు నాయన. పాపము నుంచి, పాపిష్టి జీవితము నుంచి, పాప సంబంధమైన ప్రతి విధమైన అలవాటు నుంచి మమ్మను విడిపించి బ్రతికిన మూడాళ్ళు నీతిగా, యథార్థముగా, పవిత్రముగా జీవించే భాగ్యము నాకు మాకు దయచేయమని, ప్రతి ఒక్కరిని వారి వారి పాపపు గోతిలో నుంచి లేవనెత్తమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.